Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పరిషత్ ఎన్నికలపై ఈసీ కీలక నిర్ణయం. హైకోర్టు ఏం తేల్చబోతోంది? ఏపీలో జరిగిన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలపైన ఎన్నికల సంఘం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ రమేష్, తరువాత బాధ్యతలు చేపట్టిన నీలం సాహిని ఏప్రిల్ 1న మధ్యలో నిలిచిన ఈ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ప్రతిపక్ష పార్టీలు ఈ నోటిఫికేషన్ పైన కోర్టును ఆశ్రయించాయి. దీంతో తొలుత సింగిల్ బెంచ్ ఈ నోటిఫికేషన్ నిలుపుదల చేస్తూ తీర్పు ఇచ్చింది. దీనిపైన వెంటనే డివిజన్ బెంచ్కు అప్పీలుకు వెళ్లడంతో 8 April పోలింగ్కు అనుమతి ఇస్తూ ఫలితాలు వెల్లడి చేయవద్దంటూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇక ఈ కేసు విచారణ ముగిసిన తరువాత తుది తీర్పులో ఎన్నికలనే రద్దు చేస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఇప్పుడు ఈ తీర్పుపైన రాష్ట్ర ఎన్నికల కమిషన్ హైకోర్టు డివిజన్ బెంచ్లో అప్పీలు దాఖలు చేసింది. ఎన్నికల ప్రక్రియపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సరిదిద్ది పోలింగ్ ప్రక్రియ కూడా ముగిసిన నేపథ్యంలో కౌంటింగ్కు అనుమతించాలంటూ పిటిషన్లో అభ్యర్థించినట్లు అధికారులు వెల్లడించారు. నిమ్మగడ రమేష్ ఎన్నికల కమిషనర్గా ఉన్న సమయంలో మొదట 2020 March 7వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. నామినేషన్లు, ఉపసంహరణ, తుది జాబితా సిద్ధమైన తరువాత ఎన్నికలు వాయిదా పడ్డాయి. అప్పటికే ఏకగ్రీవమైన ఎన్నికలపైన రాజకీయ వివాదం కొనసాగింది. ఆ సమయంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 126 జెడ్పీటీసీలు, 2371 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. హైకోర్టు తాజాగా పూర్తిగా ఎన్నికలనే రద్దు చేయడంతో ఈ ఏకగ్రీవాలు కొనసాగుతాయా లేదా అనే సందేహం మొదలైంది. ఎన్నికల సంఘం వర్గాలు మాత్రం ఇవి యథాతథంగానే కొనసాగుతాయని చెబుతున్నాయి. కేవలం నోటిఫికేషన్ మాత్రమే కోర్టు రద్దు చేసిందని, ఆ నోటిఫికేషన్తో జరిగిన ఎన్నికలు రద్దు అవుతాయని ఏకగ్రీవాలకు సంబంధం లేదనేది ఎన్నికల సంఘం వాదన. అయితే ఎన్నికల ప్రక్రియ మొత్తం రద్దయినట్లేనని, ఏకగ్రీవాలు మనుగడలో ఉండవనేది మరో అభిప్రాయం. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో వారంతా అధికారికంగా విధుల్లో చేరే పరిస్థితి లేదు. గెలిచిన తర్వాత కూడా దాదాపు 1 ఏడాదికి పైగా వారంతా పదవి బాధ్యతలు చేపట్టకపోవడం కూడా ఇప్పుడు న్యాయపరమైన అంశంగా మారుతోంది. ఇక ఇప్పుడు తాజాగా శాసనమండలిలో ఖాళీగా ఉన్న 11 ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేయాలంటే ఖచ్చితంగా ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తయితేనే సాధ్యమవుతుంది. ఈ ఎమ్మెల్సీల ఎంపికలో జెడ్పీటీసీ, ఎంపీటీసీతో పాటుగా మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన వారు తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. మున్సిపల్ ఎన్నికలు ఫలితాలు పూర్తి కావడంతో వాటి వరకు ఇబ్బంది లేదు. అయితే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు సైతం పూర్తయితేనే ఈ ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. దీంతో ఇలా ఒక అంశంతో మరో అంశం రాజకీయంగా ముడిపడి ఉండడంతో ఎన్నికల రద్దు తీర్పుపైన ఎన్నికల సంఘం అప్పీలుకు వెళ్ళింది. డివిజన్ బెంచ్లో పిటిషన్ దాఖలు చేయడంతో దీని తర్వాత ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే సుప్రీంకోర్టు తీర్పులో స్పష్టం చేసిన విధంగా 4 వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలనే ఆదేశం అమలు చేయలేదనే కారణంతో నీలం సాహ్ని ఇచ్చిన నోటిఫికేషన్ను హైకోర్టు రద్దు చేసింది. దీంతో ఇప్పుడు డివిజన్ బెంచ్లో వచ్చే ఫలితం ఆధారంగా ఎన్నికల సంఘం భవిష్యత్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం కరోనా పరిస్థితులు సైతం అదుపులోకి రావడంతో ఒకవేళ అవసరమైతే కోర్టు తీర్పు ప్రకారం ప్రత్యామ్నాయం పైన అంతర్గతంగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.